మీరు 50,000 రూపాయలకి మించి బ్యాంక్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పాన్ కార్డు ఇవ్వాలి, ఐడి కార్డు సబ్మిట్ చేయాలా పాన్ కార్డు ఇవ్వాలి, ఇక నగల విషయానికి వచ్చినట్టయితే 2 లక్షల మించి నగదు ఎక్కడన్నా మీరు కొంటున్నారంటే పాన్ కార్డు ఇవ్వాలి. ఇలా డబ్బుకు సంబంధించేసి ఎక్కువ మొత్తంలో ఏదైనా సరే మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాల్సిందే. మరి అటువంటి పాన్ కార్డుకి సంబంధించేసి ఇప్పుడు ఒక కొత్త టెస్ట్ కేంద్రం ఇచ్చింది. అదేంటంటే పాన్ కార్డ్ ఆధార్ ఈ రెండు కూడా లింక్ చేయమని చెప్పాము. ఇలా ఎవరైతే లింక్ చేయలేదో వీరందరూ కూడా సెప్టెంబర్ 1 నుంచి ఆ పాన్ కార్డులు రద్దు అయిపోతాయని చెప్పి షాక్ ఇచ్చారు. అసలు దేశవ్యాప్తంగా ఎన్ని పాన్ కార్డులు ఉన్నాయి అంటే 43 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. ఈ 43 కోట్ల పాన్ కార్డులు ఇప్పటి వరకు పాన్కి ఆధార్కి రెండింటికి అటాచ్ అయినటువంటి పాన్ కార్డులు కేవలం 23 కోట్ల పాన్ కార్డులే ఉన్నాయట. అంటే 20 కోట్ల మంది తమ పాన్ కార్డుకి ఆధార్ని ఇంకా జత చేయలేదు. సో దీంతో వీరందరూ పాన్ కార్డులు కూడా రేపు సెప్టెంబర్ 1 రద్దు కాబోతూ ఉన్నాయి. ఆ మాకేముందులే పాన్ కార్డు లేకపోతే మాకు ఆధార్ నెంబర్ ఉంది కదా, మన కేంద్ర బడ్జెట్లో క్లియర్గా చెప్పారు కదా, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర పాన్ కార్డు లేకపోయినా పర్లేదు, ఆధార్తో మీ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయడం చెప్పేశారు కదా, సో మేము మా ఆధార్ని ఇక్కడ సబ్మిట్ చేస్తాం, మా పాన్ కార్డు లేకపోయినా పర్లేదని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా మరలా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు రద్దైన పాన్ కార్డుల్ని మరలా ఏ రకం పునరుద్ధరించుకోవాలి, కొత్తగా అప్లై చేయాలా, లేదు అంటే వీటినే మరలా వర్కింగ్ మోడ్లోకి తీసుకురండి చెప్పి అభ్యర్థనలు ఇవ్వాలా, ఇవన్నీ తెలియదు. ప్రస్తుతం అయితే మీ పాన్ కార్డుకి ఆధార్ లింక్ అయింది లేదో చూసుకోండి. ఒకవేళ మీ పాన్ కార్డుకి ఆధార్ కనుక లింక్ కాలేని పక్షంలో జాగ్రత్తగా పాన్ కార్డ్ సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ సైట్లో కావచ్చు, లేదంటే వెబ్సైట్లో సరే మీరు చెక్ చేసుకొని వీలైనంత త్వరగా పాన్ కార్డ్ అండ్ ఆధార్ రెండు కూడా అటాచ్ చేయాలని చూసుకోండి. ఒకవేళ మీరు కనుక అశ్రద్ధ చేసినట్లయితే సెప్టెంబర్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు. దేశం మొత్తం మీద దాదాపు 120 కోట్ల మందికి పైగా ఆధార్ కార్డు కలిగి ఉన్నారు, పాన్ కార్డు మాత్రం కేవలం ఇప్పటివరకు 43 కోట్ల మంది కలిగి ఉన్నారు. ఈ 43 కోట్ల మందిలో కూడా ఇప్పటివరకు ఇంకా పాన్ కార్డ్ని ఆధార్తో అటాచ్ చేయని వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు. ఈ 20 కోట్ల మందిలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకుని మీరు కనుక ఉన్నట్లయితే ఆ 20 కోట్ల మంది నుంచి బయటకు వచ్చేసి చక్కగా మీ ఆధార్ని పాన్ని అటాచ్ చేసుకోండి. సెప్టెంబర్ 1 తర్వాత ఇబ్బంది పడే వారు మీరు లేకుండా చూసుకోండి.